బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్న వార్తలు మనం చాలా ఎక్కువగా వింటూ వస్తున్నాం. కానీ మనం మన బ్యాంక్ అకౌంట్ని హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నామా? ఒకవేళ తీసుకోవాలంటే మన బేసిక్ ప్రివెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రతి ఒక్క చిన్న పాయింట్ని మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం కనీస జాగ్రత్త తీసుకున్నామనే సాటిస్ఫాక్షన్ మనలో ఉంటుంది. ఒకవేళ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలనే విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ని అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్యగుమాబు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ప్రతి బ్యాంకు కూడా తన బాధ్యతలో భాగంగా తమ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో తమ కస్టమర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని వారు ఎలా సేఫ్గా ఉంచుకోవాలనే విషయంపై చాలా ఆర్టికల్స్ అయితే పొందుపరుస్తూ ఉంటారు. ఒకసారి మీకు వీలున్నప్పుడు మీ యొక్క బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ ఆర్టికల్స్ని ఒకసారి చదవండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఆర్టికల్స్ని బేస్ చేసుకునే ఈరోజు నేను కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే కనుక ఈ వీడియో రూపంలో మీకు అందించాలనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. ఈ టిప్స్ని మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే కనుక చాలా మంచిది, లేనిచో ఖచ్చితంగా చేయాలని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా ఫిషింగ్ మెయిల్స్. ఫిషింగ్ మెయిల్స్ అంటే మన రిజిస్టర్డ్ మెయిల్కి, అంటే ఏ ఈమెయిల్ ఏదైతే కనుక మన బ్యాంక్కి ఇచ్చామో, రిజిస్టర్ చేయించామో బ్యాంక్ దగ్గర, ఆ ఈమెయిల్ ఐడికి ఒక అట్రాక్టివ్ మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో ఏమంటుందంటే మీకు పర్సనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అట్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్, లేదా వెంటనే క్లిక్ చేయండి, ఈ లింక్ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది హరియప్, దీని వ్యాలిడిటీ 24 అవర్స్ లోపునే, లేదా సంథింగ్ అలా మిమ్మల్ని కంగారు పెట్టే అట్రాక్టివ్ ఒక లింక్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్స్ని మీరు వెంటనే బ్యాంక్కి కన్ఫర్మేషన్ తీసుకోకుండా, అంటే మీరు ఆ ఈమెయిల్ ఐడిని అనుమానించకుండా ఏదో ఆఫర్ అట్రాక్టివ్ ఉంది కదా క్లిక్ చేస్తారు అనుకోండి, దొరికేశారు. అలా ఎప్పుడు క్లిక్ చేయొద్దు. అట్రాక్టివ్ ఆఫర్స్ ఏదైనా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా దాన్ని అనుమానించాలి, ఆ అట్రాక్షన్ వెనకాల ఏదో ఉంది అని మీరు గ్రహించాలి. సో అలా గ్రహించినప్పుడు మీరు వెంటనే బ్యాంక్కి అప్రోచ్ అయ్యి మీ బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి ఏమండి ఏంటి ఇలాంటిది ఏదైనా ఉందా అని తెలుసుకోండి. నిజానికి అవునండి, అది ఉంది ఆఫర్, మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అని వారు కన్ఫర్మేషన్ ఇస్తే కానీ ఆ ఈమెయిల్ ఐడిలో వచ్చిన మెసేజ్కి మీరు రెస్పాండ్ అవ్వడానికి కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే అవాయిడ్ యూజింగ్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్. అంటే జనరల్గా మన రెస్టారెంట్స్కో ఇంకెక్కడికైనా వెళ్తే రైల్వే స్టేషన్స్లో కూడా చూస్తూ ఉంటే మనకి ఫ్రీ హాట్స్పాట్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పబ్లిక్ ఏరియాస్లో మీరు ఏ డివైస్లో అయితే కనుక మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా వాడుతున్నారో, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, ఆ డివైస్ని అలాంటి పబ్లిక్ హాట్స్పాట్స్కి కనెక్ట్ చేయకూడదు. అదేంటంటే అలా చేయడం వల్ల మీ యొక్క డివైస్ని హ్యాక్ చేయడం హ్యాకర్స్కి చాలా ఈజీ అవుతుందని ఎక్స్పర్ట్స్ భావన. కాబట్టి మీరు అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీ పర్సనల్ ఇంటర్నెట్ ద్వారా చేయండి, లేదా ఇంటికి వచ్చిన తర్వాత మీ సెక్యూర్డ్ మీ ఇంట్లో ఉన్న బ్రాడ్బ్యాండ్ వాడండి తప్ప కానీ బయట ఉన్న హాట్స్పాట్ని అవాయిడ్ చేయడం మంచిదని బ్యాంక్స్ తమ వెబ్సైట్స్లో గుచ్చి చెబుతున్నాయి. మూడవది ఏంటంటే కీప్ చేంజింగ్ పాస్వర్డ్స్. జనరల్గా మనం ఒకసారి ఒక పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత గుర్తొస్తే మారుస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. బ్యాంక్స్ చెబుతున్నాయి ప్రతి 3 నెలలకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తాలూకా పాస్వర్డ్స్ని మార్చాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చాలి. మీ యొక్క ఒకవేళ మొబైల్ యాప్స్ ఏదైనా వాడితే కనుక బ్యాంకింగ్ తాలూకా వాటి యొక్క పాస్వర్డ్ మార్చాలి. రికమెండెడ్ పీరియడ్ వచ్చి 3 మంత్స్. బ్యాంక్స్ కూడా ఈ మధ్యకాలంలో రిమైండర్స్ ఇస్తూ ఉన్నాయి, 3 మంత్స్లో మీరు మార్చకపోతే అది ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది మార్చమని చెబుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అలాంటివి చేయకుండా మీరు బాధ్యతగా 100% ఇది మార్చండి. మీరు అనుకోవచ్చు పాస్వర్డ్ హస్తమాటం మారిస్తే మర్చిపోవచ్చు అని, చిన్న డైరీ ఒకటి మెయింటైన్ చేయండి. ఆ డైరీలో మీరు పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ చేంజ్ ఎప్పుడైతే మీరు మార్చారో అది అప్డేట్ చేయండి. మళ్ళీ కొత్త పాస్వర్డ్ మళ్ళీ ఏ డేట్ని మార్చారో అప్డేట్ చేసుకోండి. అలా మీకు ప్రీవియస్ మార్చిన డేటు గుర్తుంటుంది. సో 3 మంత్స్కి ఒకసారి మీ యొక్క పాస్వర్డ్ని మార్చుకోవడం మీకు ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకునేలాగా సేఫ్గా అది ఏ పిల్లలకో లేకపోతే మరీ అవుటర్ దృష్టికో పడకుండా ఆ డైరీని జాగ్రత్తగా మీరు దాచుకున్న పక్షంలో మీ యొక్క బ్యాంక్ పాస్వర్డ్ని రెగ్యులర్గా మార్చుకోవడంలో మానిటర్ చేయడానికి ఈజీ అవుతుంది.
నాలుగోది వెబ్సైట్ సెక్యూరిటీ. మనం ఏంటంటే జనరల్గా లాగిన్ అయినప్పుడు ఏ వెబ్ జనరల్గా ఉదాహరణకి ఎస్బీఐ అనుకుందాం, ఆన్లైన్ SBI.com వెళ్ళిన తర్వాత వెబ్సైట్స్ చాలా వస్తాయి. దాంట్లో యాక్చువల్ వెబ్సైట్ ఏది, దాంట్లో మీరు సెక్యూర్ వెబ్సైట్ తెలుసుకోవాలంటే కనుక ఆ వెబ్సైట్ ఏదైతే కనుక అడ్రస్ ఉంటుందో, URL ఉంటుందో, స్టార్టింగ్లో మనకి HTTP పక్కన ఎస్ ఉంటుంది, అంటే సెక్యూర్ అండి, SSL అనమాట. అది సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది ఒక స్టాండర్డ్ టెక్నాలజీ. అదేంటంటే రెండు ఇంటర్నెట్లో మనం రెండు సర్వర్స్ మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మధ్యలో హ్యాకర్స్ అనేవారి యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని దొంగతనం చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల నుంచి ఈ SSL అనేది కాపాడడం చేస్తుంది. కాబట్టి మీరు ఏ వెబ్సైట్లో అయితే లాగిన్ అవుతారో మీరు అది సెక్యూర్డ్ వెబ్సైటో కాదో మీరు చెక్ చేసుకోవాలి. ఆ పక్కన ఎస్ ఉందలో చూడాలి, HTTP తర్వాత ఎస్ ఉందలో చూడాలి. నెంబర్ 5 ఏంటంటే, ఈ విషయం అందరికీ తెలిసిందే, చాలామంది అవేర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ఈ వల్ల పడుతున్నారు. అదేంటంటే మీకు కాల్స్ రావడం జరుగుతుంది. కాల్స్లో ఏంటంటే, సార్ మీ యొక్క ట్రాన్సాక్షన్ విషయంలో పెండింగ్ ఉంది, మీకు ఒక OTP వస్తుంది, OTP చెప్పండి, మీ ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఏదైతే పెండింగ్ ట్రాన్సాక్షన్ ఉందో అది కంప్లీట్ అయిపోతుందనో, వేరే ఏదైనా కొంచెం నమ్మసక్యమైన రీజన్తో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు ఆల్రెడీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్న టెన్షన్లో ఉంటే ఓకే దీనికి సంబంధించిన కాల్ ఏమని ఆ వలలో పడి వెంటనే ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా ఇవ్వద్దు. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీ మేనేజర్ ఫోన్లో అడిగినా డీటెయిల్స్ మీరు ఇవ్వడానికి వీల్లేదు. వారు అడుగురు, అడిగినా మీరు ఇవ్వకూడదు. మీకు తెలిసిన వ్యక్తి మేనేజర్ తెలిసిన ఆయనే కదా అని పొరపాటును ఫోన్లో అడిగినా మీరు మేము స్వయాన వచ్చేస్తామో లేదా సంథింగ్ చేయాలో తప్ప, కానీ మీరు ఫోన్లో ఆ వివరాలు మాత్రం ఇవ్వడానికి కుదరనే కుదరదు. అలా ఇచ్చారా, డెఫినెట్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఖాళీ అవ్వడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ బివేర్ ఆఫ్ ATM స్కిమ్మర్స్. ATM స్కిమ్మర్స్ అనేవి ఒక డివైస్ అన్నమాట. లైక్ ఉదాహరణకి మీరు ఎక్కడైతే కనుక మనం పిన్ అయితే కనుక ఎంటర్ చేస్తామో అది ATM పైన ఇంకో లేయర్లా వస్తుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ATM ఎక్కడైతే మన నెంబర్స్ ఉంటాయో దానిపైన ఫిట్ చేస్తారు ఎక్స్ట్రాగా. ఆ ఫిట్ చేసిన తర్వాత మనం ఏదైతే కనుక మన డేటా ఇస్తామో ఆ డివైస్ ద్వారా ఆ డేటాని వాళ్ళు దొంగిలిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ATMస్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాలపై కూడా కొంచెం కన్ను వేసి ఉంచాలి. లేదంటే కనుక మీ యొక్క ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఆ టైంలో పిన్ ఇచ్చినప్పుడు పక్కన ఎవరైనా నిలబడుతూ ఉంటారు, అక్కడ కూడా కేర్ తీసుకోవాలి. తర్వాత మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఎవరికైనా ఒక మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో 10,000 or 15,000 అనుకుందాం. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీరు వెంటనే మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో అంతే డిడక్ట్ అయ్యిందా లేదా ఇంకేదైనా తేడా ఉందో ఖచ్చితంగా ప్రతి ట్రాన్సాక్షన్ ద్వారా చేసుకోవాలి. చాలామంది మనం ట్రాన్సాక్షన్ చేసి వదిలేస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత కరెక్ట్ అమౌంట్ డిడక్ట్ అయిందో చూసుకున్న తర్వాతే మీరు మళ్ళీ లాగౌట్ అవ్వాలి. తర్వాత మీ బ్యాంక్స్కి మీరు రెగ్యులర్గా టచ్లో ఉండాలి. మీ బ్యాంక్స్కి టచ్లో ఉండడం నేర్చుకోండి. చాలామంది బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ స్టాఫ్ తోటి మేనేజర్ టచ్లో ఉండరు. టచ్లో ఉండండి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా, మీ బేసిక్ ఏవైతే కనుక జాగ్రత్తలు ఉన్నాయో అవి తీసుకున్న తర్వాత కూడా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే మీరు వెంటనే ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ కనబడుతున్న ఐ బటన్ లేదా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అది చూసి మీరు తెలుసుకోండి. బ్యాంక్కి ఇమీడియట్గా మీరు అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వని పక్షంలో ఏదైతే కనుక లాస్ అవుతుందో దానికి మీరు కూడా బాధ్యులుగా బ్యాంక్ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అదేంటనేది ఈ లింక్లో ఉన్న వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కొన్ని ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్గా ఉంచుకుంటారని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూనియన్ తెలుగు ఫైనాన్స్ TV సైనింగ్ ఆఫ్. సత్యగుమాపు.